అంతర్జాతీయంగా తాజా తాజా న్యూస్ రౌండప్ ఇంటర్నేషనల్ ర్యాపిడ్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. బ్రిటన్ ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానంటూ హామీ ఇచ్చారు రిషి సునాక్. రెండో రౌండ్లోనూ రిషి సునాక్ అగ్రరామిగా నిలవడంతో నెమ్మదిగా వాతావరణం రిషికి అనుకూలంగా గోచరించడం మొదలైంది. ఇక బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో భారత మూలాలున్నటువంటి రిషి సునాక్ క్రమంగా పట్టుబిగిస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆయన రెండో రౌండ్లోనూ ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. ఇప్పటికే మొదటి రెండు రౌండ్లలో ఆధిక్యం సాధించారు రిషి సునాక్. ఇక రిషి ప్రధానమంత్రిగా కావాలంటే మరో మూడు రౌండ్లలో అత్యధికతను ప్రదర్శిస్తే సరిపోతుంది. ఇక రెండో రౌండ్లో రిషి సునాక్ 101 ఓట్లు రాగా రెండో స్థానంలో పెన్నీ మార్టిన్కు 83 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్కు 64 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్కు 64 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్ పోలింగ్ నిర్వహించి చివరికి ఒకరిని ఎన్నుకుంటారు. ఇక రౌండ్ల వారీగా జరిగేటువంటి ఈ పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక చివరిగా మిగిలిన వ్యక్తే బ్రిటన్ ప్రధానమంత్రి అవుతారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఆయన మొదటి భార్య ఇవానా కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు పిల్లలు కాగా ఇవానా మరణానికి కారణం తెలియరాలేదు. మెట్ల మీద నుంచి జారిపడి కింద పడడం వల్ల మరణించారని, దీనిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇక న్యూయార్క్ మన్హట్టన్లోని నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవానా మరణించిన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా తెలియజేశారు. అయితే ఏ కారణంతో కన్నుమూశారనేటువంటి విషయాన్ని అందులో పొందపరచలేదు. అయితే ఆమెతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ అద్భుతమైన శక్తివంతమైనటువంటి మహిళగా ట్రంప్ తెలిపారు. ఇక ఆమె స్వదేశీ చెక్ రిపబ్లిక్. 1970లో మోడల్గా రాణించారు. 1976లో తొలిసారిగా న్యూయార్క్లో ట్రంప్ను కలుసుకున్నారు. ఇక ఆ మరుసటి సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు. గురువారం సెంట్రల్ ఉక్రెయిన్పై భీకరంగా దాడి జరిగింది. ఇక కీవ్కు 268 కిలోమీటర్ల దూరంలోని విటిన్సియా నగరమే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇక నల్ల సముద్రంలోని జలాంతర్గామి నుంచి ప్రయోగించినటువంటి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులు పలు భవనాలలోకి దూసుకువెళ్లాయి. ఇక ఈ ధాటికి 22 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక మరో 39 మంది ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఇక క్షిపణుల ధాటికి ఓ పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగి 50 కార్లు దగ్ధమయ్యాయి. తాజా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. కనీస సైనిక నీతి పాటించకుండా అమాయక పౌరులని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసిందని, ఇది ఖచ్చితంగా ఉగ్ర చర్యేనని పేర్కొన్నారు. ఇక తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్కోలోని పుతిన్ సేనలు దాడులను కొనసాగించాయి. ఇక ముందెన్నడూ లేనంతగా ఈ యుద్ధంలో సైనిక నిఘా డ్రోన్లను వినియోగించారు. ఇక పుతిన్ సేనలకు ఇరాన్ వీటిని సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో విడుదలయ్యేటువంటి వ్యర్థాలను భూమిపై లేకుండా అంతరిక్షంలోనే మండించేటువంటి కొత్త పరికరాన్ని హూస్టన్కు చెందినటువంటి నానో ర్యాక్స్ అనేటువంటి ప్రైవేటు అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్లాక్ అనేటువంటి ఈ పరికరంతో ఒకేసారి 600 పౌండ్లు అంటే సుమారుగా 272 కిలోల చెత్తను ఉంచి కాల్ చేయవచ్చు. ఇక నిత్యం ఐఎస్ఎస్లో పరిశోధనలు జరిపేటువంటి ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఇక ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైనటువంటి సామాగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నల్స్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇంకొద్దుకు సమయం పట్టడంతో పాటుగా అత్యధిక ఖర్చు కూడా అవుతుంది. కానీ బిషప్స్ ఎయిర్లాక్ యంత్ర వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానో ర్యాక్స్ తెలిపింది. ఇక కోవిడ్ మహమ్మారి కరాల నృత్యం చేసిన వేళ టీకాలు మానవాళికి ప్రాణరక్షణ సాధనాలుగా నిలిచాయని తాజాగా అధ్యయనంలో తెలిపింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఆమోదముద్ర పొందినటువంటి ఒక్కో టీకా పంపిణీ ప్రారంభమైన తొలి ఏడాది కాలంలోనే 100,000 మంది ప్రాణాలను కాపాడినట్లు వెల్లడించింది. ఈ అధ్యయనం అంచనాల ప్రకారం ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా టీకా 63.41 లక్షలు, ఇక ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్ 59.79 లక్షల మందిని రక్షించింది. వాటి తర్వాత స్థానాల్లో సినోవాక్ 20 లక్షలు, మోడెర్నా 17 లక్షల
మందిని కాపాడిన వారిలో ఉన్నారు. ఇక మన దేశానికి చెందినటువంటి భారత్ బయోటెక్ గోవాక్సిన్ టీకాలు 3.71 లక్షల మంది ప్రాణాలు రక్షించడం ద్వారా ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచాయి. ఇక 2020 డిసెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు కరోనా టీకాలు ప్రపంచవ్యాప్తంగా 1.98 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఓ అధ్యయనంలో తేల్చారు. ఇక కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో పలు సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మార్చేసింది. ఇదెవరూ ఊహించలేదు. అయితే సుమారుగా 2 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో జాబ్ చేస్తూ ఆ పద్ధతికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నచ్చిన ఉద్యోగులు కొందరు ఆఫీసులకు వెళ్లి పని చెక్కబెట్టేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నడుం బిగించింది. దీని ప్రకారం ఉద్యోగులకు తమ యాజమాన్యాలను వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. ఇక తిరస్కరించేటువంటి సంస్థలు అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. ఇక సంబంధిత బిల్లులను ఆ దేశ దిగువ సభ ఇటీవలే ఆమోదించింది. ఇక ఎగువ సభ కూడా ఆమోదిస్తే చట్టరూపం దాల్చుతుంది.